ఒక రైతు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి రైతు భూమి ధరణి పోర్టల్లో నిషేధ జాబితాలో పడితే క్లియర్ చేసుకునేందుకు ఎంత తండాడుతున్నాడో తెలుస్తుంది. ఈ విధంగా రంగారెడ్డి జిల్లాలో ఎంతో మంది రైతులు ఇప్పటికే ధరణిలో తలెత్తిన భూ సమస్యలు క్లియర్ కాక ఇబ్బందులు పడుతున్నారు. సాగు చేసుకుంటూ కబ్జాలు ఉన్న పట్టదారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. భూమి సాగు చేయకుండా పంటలు వేయకుండా ఏ కష్టం లేకుండా ఆ భూమితో ఆ ఊరితో సంబంధం లేని వ్యక్తులపై ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్నాం, భూమి కొనుగోలు చేసినట్టు కాగితాలు రాసుకుంటున్నామని చెబుతున్నా. రైతులకు ఎప్పుడైనా వారికే చెందుతుంది, కానీ అది సాధారణ కింద రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ సాదా బైనామా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో దరఖాస్తు చేసుకోమని చెప్పింది. అలాంటి భూములన్నీ 2020 వరకు దరఖాస్తు చేసుకున్న భూములన్నీ క్లియర్ చేసింది. ఆ తర్వాత సాదా బైనామా కింద భూములను సరిచేసిన దాఖలాలు లేవు. కానీ రంగారెడ్డి జిల్లా మడ్గుల మండలం ఇర్విన్ గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 15 సర్వే నెంబర్ల 100 ఎకరాల భూమిని రాజబహదూర్ కుటుంబంపై ఉంది. ఈ భూముల్లో కొంతమంది కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. సాగు చేసుకుంటున్న రైతులు రెవెన్యూ నిబంధనల ప్రకారం చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఎలాంటి అర్హత లేని వ్యక్తులు ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో దాగి ఉన్న మతలబ్ ఏమిటని ప్రశ్నపన్నమవుతుంది. రెవెన్యూ చట్ట ప్రకారం ఒకరి పేరుపై ఉన్న భూమి ఇతరులకు మారుతుందంటే సెల్డెడ్ పౌతి పద్ధతిలో జరుగుతుంది. ఒకరి నుంచి ఇంకొకరు కొనుగోలు చేస్తున్నారంటే సెల్డెడ్ తప్పనిసరి. అదేవిధంగా తండ్రి చనిపోతే ఆ భూమి వారసులకు చేయాలంటే పౌతి పద్ధతిని ఉపయోగిస్తారు. ఆ పౌతిని సక్సెషన్ అంటారు. ఇలాంటి వివరాలను ఇవ్వు. కానీ రంగారెడ్డి జిల్లా మడ్గుల మండలం ఇలాంటి వివరాలను పరిగణలోకి తీసుకోకుండా స్థానిక తహసీల్దార్ తప్పుడు డెత్ ధృవపత్రాలను సృష్టించి సక్సెషన్ ఫైల్కు రిపోర్టు రూపొందించారు. తహసీల్దార్ ఈ తప్పుడు రిపోర్టుతో ఉన్నతాధికారి సక్సెషన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ తతంగంలో స్థానిక తహసీల్దార్ ఆర్ఐలతో పాటు తదితరుల పాత్ర ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ఇనం సెండ్ సీలింగ్ భూదాన్ భూములు అయితే ఎట్టి పరిస్థితుల్లో పట్టా భూములుగా మారేందుకు వీల్లేదు. రాజబహదూర్ పేరుపై ఉన్న 100 ఎకరాల భూములను 1970 తర్వాత వచ్చిన సీలింగ్ చట్టం ప్రకారం ఒకే కుటుంబానికి 50 ఎకరాలు మించి ఉంటే సీలింగ్ పట్టగానే పరిగణిస్తారు. ఇప్పుడు ఇర్విన్ గ్రామ రెవెన్యూ పరిధిలో రాజబహదూర్ కుటుంబానికి 299 నుంచి 1414 సర్వే నంబర్లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో 100 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి రెవెన్యూ అధికారుల తప్పిదాలతో రోజు రోజుకు అన్యక్రాంతమైపోతుంది. ఇలాంటి భూముల్లో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులు కావచ్చు. ఎలాంటి అదేరువు లేని వ్యక్తులు, భూమి లేని నిరుపేదలకి ఆ భూమిపై హక్కులు ఉంటాయి. అలాంటి భూమిని స్థానికులకు ఇస్తే పట్టా భూమిగా ఇచ్చే హక్కు లేదు. కానీ ఇతరులకు ఒకే రోజులో 4కి భూ మార్పిడి చేయడం వెనుక తహసీల్దార్ మతలబ్ ఏమిటన్న చర్చ సాగుతుంది. గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ల వారీగా జరిగిన భూ మార్పిడి విధానం రెవెన్యూ చట్టానికి విరుద్ధంగా జరిగినట్టు ధరణి ఈసీ ఆధారంగా స్పష్టమైపోతుంది. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.